చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే నియోజకవర్గంలో నాలుగు రిజర్వాయిలను నిర్మించేందుకు ప్రభుత్వం ఒకేసారి జీవోను విడుదల చేస్తుంది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు రిజర్వాయిల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆయకట్టుకు సాగునీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది తోపుదుర్తి ముట్టాల సోమర బండ్లపల్లి దేవరకొండ రిజర్వాయర్లను నిర్మించేందుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీఎంను ఒప్పించినట్టు తెలుస్తోంది దీంతో రాప్తాడు నియోజకవర్గంలోని రైతులు పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చరిత్రలోనే రాప్తా నియోజకవర్గంలో కనీ విని రీతిలో ఎప్పుడే కానీ ఇంతవరకు అయింది అందరినీ సంబంధించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఏ పార్టీకి లేని విధంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఎంతో కష్టపడి రాప్తాన్ నియోజకవర్గానికి నాలుగు డ్యాములు ఇవ్వరు జీవో రిలీజ్ చేసి దాదాపు ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే రాప్తాన్ నియోజకవర్గం కరువుతో కటకలాడుతున్నది ఒక కాలంలో ఇప్పుడు చూస్తున్నాం ఇవాళ గతంలో మొన్న మొన్నటి మొన్నటి రోజునే పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చిన కనుక ఎవరి తప్ప అంటే ప్రకాశ్ రెడ్డి గారిది ఎన్నోమంది ఎంతోమంది కుయుక్తులు పడి అడ్డుకుంటున్నా కొడుక ఎంతోమంది దారి దారుణ అడ్డుకుంటున్నా కూడా జీవోలు రానివ్వకుండా అడ్డుపడతానే కొడుక కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రకాశ్ రెడ్డి గారు నాలుగు రిజర్వాయర్లు శాంక్షన్ చేపించి డ్యామ్లు ఇవాళ రాప్తాని నియోజకవర్గాన్ని సస్యశ్యాములు ముందు నడదని జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు మాకు చాలా సంతోషం ఎందుకంటే తోపుదుర్తి ముట్టాల పుట్టకనమా సోమవాల పల్లె దగ్గర పుట్టకనమా ఇలా ఈ రాప్తాన్ నియోజకవర్గంలో ఇవాళ డ్యాములు చేసిన శాంక్షన్ అయిన కారణం అంటే ఒకవేళ తోపుదుర్తి ప్రకాష్ ప్రకాశ్ రెడ్డి గారు మన ప్రకాష్ రెడ్డి అన్న ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏం కావాలనేది ఆయన తెలుసుకున్నాడు ప్రతి మీటింగ్లోనూ ప్రతి ఒక్కసారి కూడా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన రోజు ఆ రోజే లక్ష ఎకరాలకు నీళ్లు కావాలా మా రాప్తాడు నియోజకవర్గం చాలా వెనుకబడింది వెనుకబడిన దాన్ని మనము సస్య సేవలు చేయాలంటే మీ మీ ప్రోద్బలం ఉండాలి సార్ మీరు మాకు ఈ కోరిక నెరవేర్చాలా ఈ నెరవేర్స్తేనే మేము ముందుకు పోగలుగుతాము అని ఆ రాప్తాడుకు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నది జరిగింది ఈయన కష్టానికి మనమందరూ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ జై తోపదక్షి ప్రకాశ్ రెడ్డి గారికి